పెమ్మమ్మ విషయంలో నా కోరిక సబబుగా లేదా? మనకు అర్హత లేదురా. అసలు అలాంటి ఆలోచన వేళకాని వేళ ఇలా స్నానం చేసిందండి. తినకూడని మాట ఏదైనా చెవిని పడి ఉండాలి, లేదా పడకూడని కోరిక ఏదైనా మనసును పడి ఉండాలి. అవునా అమ్మా? రాత్రి శివుడి వేషంలో ఉన్న మాధవ పక్కన నేను పార్వతిలా నిలబడాల్సి వచ్చింది బాబా. పార్వతిలా నటిస్తేనే స్నానం చేశావు, రేపు ఆ శివుడి పక్కన పార్వతిలా జీవించాల్సి వస్తే?